పార్టీ అవిశ్వాసానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తాయా? ఇది ఒక కీలకమైనటువంటి ప్రశ్న. ఎవరికైనా అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతిస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి సమయంలో ఆగి మేమే పెడతాం, మేము ఎవరితో కలవమంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టింది. వీళ్ళల్లో ఇమ్మీడియట్గా 50 మంది ఎవరికి వస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి కలిసే అవకాశం ఉంటుంది. మరి అప్పుడు తెలుగుదేశం కూడా అవిశ్వాసానికి మద్దతు పలుకుతుందా? పలికితే అప్పుడు జవాబు ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఆంధ్ర ప్రజల ఆగ్రహం కోసం అంటే కనుక మరి విడదీసినటువంటి కాంగ్రెస్తో ఎట్లా కలుస్తారు అన్నటువంటి ప్రశ్న అటు తెలుగుదేశంకి వస్తుంది, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అయితే ఎవరైనా సరే మోడీని గద్దె దించాలనుకున్నప్పుడు మేము అండగా నిలబడ్డాం అని చెప్పాలన్నది తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే కోణం అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకు కీలకం అన్నటువంటి పాయింట్నే స్ట్రెస్ చేస్తోంది కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం అవిశ్వాసం అన్న పదమేమీ కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు. సింపుల్గా ఒక్క వర్డ్లో ప్రభుత్వం మీద మేము విశ్వాసం కోల్పోయాం అన్నటువంటిదే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మాటలో చెప్తున్న అవిశ్వాసం ఫార్మెట్ అదే, ఈ ప్రభుత్వం మీద మేము విశ్వాసం కోల్పోయాం. రేపు పొద్దున వీళ్ళిద్దరూ కూడా ముందు ఓకే అన్న తర్వాత, అవిశ్వాసానికి ఓకే అన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇతర అంశాలన్నింటినీ తెచ్చుకుని మోడీ మీద ఉన్నటువంటి కాన్సెప్ట్లన్నింటినీ రైజ్ చేస్తా అవిశ్వాసాన్ని మూవ్ చేస్తే, ప్రత్యేక హోదా గురించి కేవలం ఒక ముక్క మాట్లాడేసి వదిలేస్తే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఆడిన ఆటలో వీళ్ళు పావులైనట్టు అవుతుందనేటువంటిది ఈ ఇద్దరికి ఉన్నటువంటి సమస్య. రెండవది, రేపు పొద్దున భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అదే ఎదురుదాడికి వాడుతుంది. నాడు విడదీసినప్పుడు వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు, మేము ఒక్కళ్ళమే పోరాడామన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ చెప్పేమాట. అట్లాంటి భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున కాంగ్రెస్తో కలిసి పెట్టేటువంటి అవిశ్వాస తీర్మానాన్ని లేదా కాంగ్రెస్కి మద్దతిస్తూ ఈ పార్టీలు ఇచ్చే అవిశ్వాస తీర్మానాన్ని అంగీకరిస్తే అప్పుడు ఏం సమాధానాలు చెప్తారు అనేటువంటి దానికి కూడా ఇప్పుడు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత టీడీపీ వైసీపీలకు వచ్చింది.